नमस्ते लियो डिवोशनल की स्वागत रेंटेड हाउस की वास्तु अनेदि खच्चितंगा चूडाला ओकवेळ चूडकपोते ఎలాంటి ప్రమాదాలు అనేవి ఎదురవుతాయి ఈ విషయం గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మరియు ఆధ్యాత్మిక వేత్త శ్రీమతి శ్రవంతి గారు ఆవిడని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే మానిక అమ్మా ఇప్పుడు రెంటెడ్ హౌస్ కి వాస్తు అనేది చూడాలా ఒకవేళ చూడకపోతే ఎలాంటి ప్రమాదాలు అనేవి ఎదురవుతాయి మనకి ఇప్పుడు మీరు మామూలుగా పూజలో మనం సంకల్పం చెప్పుకుంటాం సంకల్పం చెప్పుకున్నప్పుడు ఓన్ హౌస్ ఉన్న వాళ్ళైతే స్వగృహే అని చెప్పుకుంటారు పూజల మీద ఆచమనం చేసిన తర్వాత సంకల్పం చెప్పుకుంటాం కదా అప్పుడు ఓన్ హౌస్ ఉన్న వాళ్ళు స్వగృహం అని చెప్పుకుంటారు అదే రెంటెడ్ హౌస్ ఉన్న వాళ్ళు శోభన గృహే అని చెప్పుకుంటారు శోభన గృహే అంటే మంచి ఇల్లు అని అర్థం అంతే కదా అంటే బాది కాదు మంచి ఇల్లు అంటే ఏంటి రెంటెడ్ హౌస్ లో మనం ఏమను ఊపిరి పీల్చుకోవడం ఆగిపోతుంది మనకి లేదు కదా రెంటెడ్ హౌస్ ఇది మనం రెంట్ కడుతున్నాము ఇంతే ఊపిరి పీల్చుకోవాలనేది కాదు కదా ఎక్కడ ఉన్నా ఒకటే మన సొంత ఇంట్లో ఉన్నా ఒకటే రెంటెడ్ హౌస్ లో ఉన్నా ఒకటే సో కంపల్సరీ వాస్తు కంపల్సరీ చూసుకుని దిగాలి రెంటెడ్ హౌస్ అయినా కూడా మీ ఓన్ హౌస్ అయితే ఇంకా కొంచెం ఎక్కువగా మనము ఇంపార్టెన్స్ తీసుకుంటాం అంటే బలన ప్లేస్లో ఇలా ఉండాలంట బెడ్రూమ్ కొంచెం హైట్లో ఉండాలట హాల్లోకి వెళ్ళేటప్పుడు వెస్ట్ వైపు ఇల్లు అయితే కనుక హాల్ కొంచెం హైట్లో ఉండాలట అట్లా డిఫరెంట్ కానీ ఈశాన్యం మూల బరువు ఉండకూడదు ఆగ్నేయ మూల మెట్లు ఉండాలనో వాయువ్యం మెట్లుంటే మంచిదనో అలాంటివి మాత్రం రెంటెడ్ హౌస్లో కంపల్సరీ చూసుకోవాలి ఇప్పుడు మీరు రెంటెడ్ హౌస్ కదా అని చెప్పి ఈశాన్య మూల మెట్లుండి బరువు ఉండే ఇల్లు అయితే మనం ప్రాబ్లం ఫేస్ చేయవలసిందే ఎక్కడైతే బరువు ఉండకూడదు అక్కడ బరువు ఉండకూడదు ఎక్కడైతే కంపల్సరీ బరువు ఉండాలో అక్కడ బరువు ఉండాలి సో నేచర్ని మనము నేచర్గానే చూసి న్యాచురల్గా అర్థం చేసుకొని ఆ రూల్స్ ఏంటి అనేది మనం ఆకలింపు చేసుకొని ఆ ఇంట్లోకి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎక్కడైనా కూడా ఒక ఇంట్లో నుంచి ఇంకో ఇంట్లోకి వెళ్తున్నప్పుడు అది బాగా కలిసి రావాలనో మనం ప్రాస్పరిటీగా ఉండాలి ఈ రోజు ఉన్న దానికంటే రేపు ఇంకొంచెం బాగుండాలి అనే ఆశా దృక్పథంతోనే మనం వెళ్తాం అవును మేడం అవునా కాదా అలా వెళ్ళాలి అనుకున్నప్పుడు కొంచెం మంచి ఇల్లు చూసుకొని వాస్తు ప్రకారంగా కొంచెం అట్లీస్ట్ ఒక 70% అయినా ఉందా లేదా వాస్తు అనేది చూసుకొని వెళ్ళడం చాలా మంచిది చాలామంది ఏమంటారంటే అది నీ పేరు మీద లేదు కదా అంటే నువ్వే కదా అద్దె కడుతున్నావు రెంట్ నువ్వే కడుతున్నావు దీపం నువ్వే పెడుతున్నావు ఇంట్లో దేవుడు నీ పట్టాలి నీవి అన్నీ సామాన్ ఇదంతా నీదే ఇక్కడ కేవలము యు ఆర్ పేయింగ్ రెంట్ అంతే సొంతిల్లు అయితే ఈఎంఐ కట్టుకుంటాము రెంటెడ్ అయితే రెంట్ కడుతున్నాం అంతే ఇప్పుడు అదే ఓన్ హౌస్లో మీరు ఈఎంఐలో తీసుకున్నారు కదా అది బ్యాంక్లో ఉంది కదా నీకేం సంబంధం లేదు దాని వాస్తు బ్యాంక్ పేరు మీద కూడా ఉంటుంది కాస్త అని చెప్పలేం కదా అట్లానే ఇది కూడా ఎందుకంటే మనం ఉంటున్న ఇల్లు కొంచెం అన్న మినిమం రిక్వైర్మెంట్స్ అనేది ఉండాలి అనేది మనం చూసుకోవాలి అలా చూసుకుంటే మంచిది లేదు కొంచెం అంటే ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి సౌత్ ఎంట్రన్స్ ఉన్న అపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి కొన్ని అట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా మీ ఇంటి వరకు మీకు ఎలా ఉంది బాగుందా లేదా అనేది చూసుకోవాలన్నమాట అంటే చూసుకోవడం మాత్రం ఇంపార్టెంటే ఏదో మన పేరు మీద లేదు కదా అని చెప్పేసి టోటల్గా నెగటివ్ ఆస్పెక్ట్స్ ఉన్న ఇంట్లోకి వెళ్ళడం అనేది అంత కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం అదే నిజం కూడా అంటే ఒకవేళ అలా వెళ్ళినా సరే ఏమైనా చెడు జరుగుతుంది మేడం ఇప్పుడు ఒకటి చెడు జరుగుతుందా అని కాదు అలా వెళ్ళడం ఎందుకు అసలు వెన్ ఇట్ ఈస్ నాట్ గుడ్ అది మంచిది కాదు అని మన చెప్తున్నప్పుడు మనం వెళ్ళడం ఎందుకు అసలు అక్కడికి ఇంకా అవునా కాదా ఇప్పుడు జాగ్రత్తరా బావి దగ్గరికి వెళ్ళకు అని చెప్పారు మన పెద్దవాళ్ళు చిన్నప్పుడు అనుకుందాం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది కదా ఇప్పుడు బోర్ మీరు చూడండి బోర్ బావిలో పిల్లలు పడిపోతుంటే మనం ఫస్ట్ తిట్టుకునేది ఎవరిని తల్లిదండ్రులని వాళ్ళు ఎందుకు అది ముయ్యలేదు నీళ్లు పడలేదు ముయ్యని వాడిని తిట్టుకుంటాం తల్లిదండ్రులను తిట్టుకుంటాం కానీ ఆడితేళ్ళు పడిపోయిన వాడిని ఎవరేమనరు చిన్నపిల్లాడు వాడు వాడికి ఏం తెలుస్తుంది చెప్పిన వీళ్ళే జాగ్రత్తగా చూసుకోవాలి అలానే మనమే జాగ్రత్తగా ఉండాలి వెళ్లకుండా ఉండడము అది మంచిది కాదు ఇప్పుడు అవగాహన చాలామందికి చిన్న చిన్న అవగాహన అయితే ఉంది చాలామందికి అంటే మీరు మరీ తెలుగులో అయితే కష్టమేమో కానీ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనేది అందరికీ తెలుసు
ఇంపార్టెన్స్ ఏంటి? ఈస్ట్ వైపు బరువు ఉండకూడదు, నైరుతి వైపు బరువు ఉండాలి. ఆగ్నేయం వరకు ఆగ్నేయం వైపు సంపు ఉండకూడదు. వాయు ఒకవేళ వెస్ట్ వైపు అయితే వాయువ్యం వైపు మీకు ఎంట్రన్స్ డోర్ ఉండాలి. తప్పలేదు మీరు అట్లా. ఇప్పుడు రెంట్స్ కూడా మీరు ఏమి 15,000 to 25,000 లేదా ట్రిపుల్ బెడ్రూమ్లు డబుల్ బెడ్రూమ్లు రావడంలే. అంత పెడుతున్నప్పుడు ఒక్కసారి వాస్తాయనని చూసుకొని ఇల్లు బాగుందా లేదా మాకు చెప్పండి అని అడగడంలో తప్పు లేదని నా ఉద్దేశం. మీరు ఎలాగో 2-3 మంత్స్ అడ్వాన్స్లు ఇస్తున్నారు. సో ఒక 1,000 or 1,500 ఒక వాస్తు కన్సల్టెంట్కి ఇచ్చి ఆ ఇల్లు బాగుందా లేదా అని చెక్ చేసుకోవడంలో తప్పు లేదు. ఇంకోటి నార్మల్గా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. అన్నీ కూడా డిపెండెన్సీ అవతల వాళ్ళ మీద పెట్టుకోండి అని నేను చెప్పను. నేను నేర్చుకోమని చెప్తాను. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా నేను వాస్తు చూడడానికి వెళ్తే మాకు అర్థం కావట్లేదు అంటే నేర్పిస్తా, నేర్చుకోండి. మీకు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ తెలియకపోతే రేపు పిల్లలకి ఎట్లా నేర్పిస్తాం మనం? మనము ఎట్లయితే చాలామందికి తిథులు చూడడం రాదు పిల్లలకి, మంచి చెడు తెలియదు, ఏ తిథి మంచిదో తెలియదు. అలా ఎలా అలా తప్పు తెలుగు క్యాలెండర్ చూడడం కూడా రాదు మన తెలుగు వాళ్ళకే. తెలుగు క్యాలెండర్ చూడడం రాదు అలా తప్పు. మన చాలా గ్రేట్గా ఫీల్ అవుతాం మనం, మా పిల్లలకి ఇంగ్లీష్ వచ్చండి తెలుగు రాదు, అది పొరపాటు. ముందు నేర్పించాలి ఏది మంచి ఏది చెడు, ఈరోజు ఈ పని చెయ్యాలి ఈరోజు ఈ పని చేయకూడదు అనేది నేర్పించండి. నేర్పిస్తే మనకి అప్పుడు వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ దిక్కులు, ఆ అష్ట దిక్కులు ఏంటి, ఆ దిక్కులకి మీరు మరీ లోపలికి వెళ్ళక్కర్లా. అసలు మినిమం ఏముండాలి? ఈశాన్యం వైపు ఏముండాలి, ఏముండకూడదు? ఆగ్నేయం వైపు ఏముండాలి, ఏముండకూడదు? దేవుడి రూమ్ ఎక్కడ ఉండాలి అసలు అనేది నేర్పిస్తే రేపు పొద్దున వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడు వాళ్ళకి ఆ నాలెడ్జ్ అయితే ఉపయోగపడుతుంది కదా. వీళ్ళెళ్ళి ఏం వాస్తు కన్సల్టెంట్ అవ్వమని నేను చెప్పను. మినిమం బేసిక్ నాలెడ్జ్ అనేది ఇంపార్ట్ చేయాలి పిల్లలకి. అలానే నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి మాకు తెలియదు అంటే నేను నేర్పిస్తా. మీకు తెలుగులో నేర్చుకోవడం రాకపోతే ఇంగ్లీష్లో నేర్చుకోండి, తప్పులేదు. ఈజీనే, ఇంగ్లీష్లో ఈజీ. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్, ఈస్ట్ వైపు ఉన్న ఈస్టును నార్త్ కలిసింది నార్త్ ఈస్ట్, ఈస్టును సౌత్ ఈస్ట్ కలిసింది సౌత్ ఈస్ట్. అంత పెద్ద బ్రహ్మాండం ఇది, ఏదో రాకెట్ సైన్స్ ఏం కాదు. ఓకే, సో నేర్చుకోవాలి. నేర్చుకొని దాన్ని బట్టి మనం ఓకే ఇది పర్వాలేదు బాగానే ఉంది అనుకున్న దాంట్లోకి మనం దిగచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కానీ రెంట్ హౌస్ అయినా ఏ హౌస్ అయినా వాస్తు ఈజ్ మ్యాండేటరీ. వాస్తు ఈజ్ నథింగ్ బట్ నేచర్, నేచర్ రూల్స్ అనుకుందాం. దానికి తగ్గట్టు నువ్వు గౌరవం రెస్పెక్ట్ ఇస్తే నీకు మంచి ఫలితాలే, కానీ చెడువైతే ఏమీ ఉండవు. అది విన్నారు కదండి మేడం చెప్పిన మాటలు. అద్దిళ్ళైనా సొంతిళ్ళైనా వాస్తు అనేది తప్పనిసరి అని చెప్తున్నారు. ఇది ఇవాళ వీడియో. నెక్స్ట్ టైం ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.